హాయ్, వెల్కమ్ టు హేమారాణి ట్రెండీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ చింతపులుసు పచ్చి రొయ్యల కర్రీ. ముందుగా ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని రొయ్యలు అందులో వేసి 2 నిమిషాలు ఉండనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇలా పొట్టు తీస్తే సులువుగా వస్తాయి. ఆ పొట్టు తీసిన వాటన్నింటినీ వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పొట్టు తీసి పెట్టుకున్న రొయ్యలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉడికి గట్టి పడతాయి. ఆ ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చి వాసన ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. జీలకర్ర పౌడర్, కారం, ధనియాల పౌడర్ వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపులుసు పోసి ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న పులుసులో కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్యలను దానిలో వేసి ఉడకనివ్వాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చి కూర చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసీ స్పైసీగా ఉండే చింతపులుసు రొయ్యల కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.